నీలాంటి దేవుడు ఎవరు లేరు, నీలాగా ప్రేమించేవాడు ఎవరు లేరు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన యేసయ్య నీకు వందనములయ్యా. ఈరోజు నీవేనా ధాన్యమయ్యా, నీవేనా ధాన్యం, నీవేనా నా శక్తి, నా బలము, నా కొండ, నా కోట, నీవే నా ఆశ్రయ దుర్గం, నీవే. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు, నన్ను లైక్ యూ. నీకు లాంటి దేవుడు ఎవరూ లేరు. నీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి నీ ప్రేమను అంగీకరిస్తూ నీ దగ్గరకు వచ్చున్నాను ప్రభు. నన్ను అంగీకరించు, నన్ను బలపరచు. నువ్వు తెరిచి నీ తలుపులో ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన జీవితాన్ని నాకు దయచి. నీ వాగ్దానాన్ని నమ్ముతున్న ఇదిగో నీ ముందు నేను నూతన తలుపు తెరిచాను. అయ్యా నువ్వు తెరిచిన తలుపులో ముందుకెళ్ళగలిగిన శక్తిని నాకు దయచేయ్యా. అపో అది నీ వాడి అనుచరులని నీవు లాయపరచు ప్రభు. నీ నామాన్ని ధరించుకున్న జీవితాన్ని నాకు దయచేయ ప్రభు. కాబట్టి సహోదరులు వేరే శక్తుల్ని, అయా వ్యతిరేకమైన వ్యక్తుల్ని దూరపరచు ప్రభు. తప్పించేయా వాటి నుండి ప్రభువా. నా శరీర క్రియల నుండి నన్ను నశింపజేసే నా శరీర క్రియల నుండి నన్ను తప్పించేయ్యా, నన్ను విడిపించేయ్యా. అయ్యా నా బలహీనలో నీ బలం కనపరచబడాలి. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడిని ధైర్యంగా ప్రకటించాలయ్యా. నా జీవితాన్ని నడిపించు, నా జీవితాన్ని బలపరచు, నా జీవితంలో నీ కార్యం జరిగించు, నా జీవితంలో నీ క్రియలను కనపరచమని వేడుకుంటున్నానయ్యా. అడగండి, యథార్థంగా దేవుణ్ణి అడగండి. ఎలాగ గుడ్డి భర్తమై కేక వేసాడో కేక వేయాలండి. Cheers.
సిద్ధపరుస్తూ వెళ్తారా? ఎక్కడ దేవ నా జీవితంలో చేస్తున్న ప్రతి మేలు బట్టి వందనాలు. నా జీవితంలో ఎంతో సమూహమైన దుష్ట శక్తులను లయపరిచావు ప్రభా. ఎంతో దుష్ట శక్తులు నా జీవితంలో లయపరిచి నాకు జయాన్ని ఇచ్చావు. ఎంతో గొప్ప జయాన్ని గతంలో ఇచ్చావు. ఇంతవరకు నా జీవితంలో ఎన్నో మేలు చేశావు. ఎన్నో అనుకోని పరిస్థితుల్లో నా పని అయిపోయిందనే పరిస్థితుల్లో కూడా నా తోడు నన్ను విడిపించావు. వందనములు. నన్ను కాపాడే వందనములు. నన్ను స్వస్థపరిచే వందనములు. నాకు కృప చూపించే వందనములు. నాకు జాలి చూపించే వందనములు అయ్యా. నీ దయను పెడుకుంటాను, నీ కరుణను పెడుకుంటాను, నీ కృపను పెడుకుంటాను ప్రభా. నా జీవిత కాలము నీ మహిమార్థమై జీవించాలి. నా జీవిత కాలము నిన్ను కనపరుస్తూ బ్రతకాలి. నా జీవిత కాలం అంతయు నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా. పది మంది కుష్ఠరోగులు వచ్చి వారు యేసు ప్రభు దగ్గర అడిగారు.